డియర్ ఫ్రెండ్స్, ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభమును తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. మరి ఏదో విధంగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలనేటువంటి ఉద్దేశ్యముతో ఈ యొక్క ఆడియో రికార్డింగ్ నేను చేస్తూ ఉన్నాను. సో కొంత సమయాన్ని మనం కేటాయించి వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. తద్వారా మన ఆత్మీయ జీవితాలను మనం బలపరుచుకుంటూ క్రీస్తులో మనము ఇంకా క్రీస్తుకు దగ్గరగా మనం జీవించే ప్రయత్నం మనం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. 11వ వచనము, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. దేవుని వాక్యములో భక్తులైన పౌలు మనకు హెచ్చరిస్తూ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, మనము మాంద్యులుగా లేక మందముగా కాకుండా మనము ఆత్మలో లేక ఆత్మీయ విషయాల్లో తీవ్రత గలవారమై మనం ప్రభువును సేవించాలి. మన జీవితాల్లో మనం ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాము, ఎన్నో విషయాలు మనం జరిగిస్తూ ఉంటాము, కొన్నిసార్లు ఆత్మీయ విషయాల్లో మనం వెనకబడిపోతూ ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మనము ఆత్మీయ విషయాల్లో వెనకబడిపోకుండా మనము ఆ ఆత్మీయ మంటను ఎల్లప్పుడూ మన జీవితాల్లో మన హృదయాల్లో మండిస్తూనే ఉండాలి అని మరి బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా పౌలు భక్తుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని కొరకు దేవుని బిడ్డలారా మనము ఎంతో ఆసక్తి కలిగి మనం జీవిస్తూ, ఆసక్తి కలిగి ఆయన కార్యాల పట్ల, ఆయన పరిచర్య పట్ల, ఆయనకు ప్రేమ పట్ల, ఆయన ప్రేమను పట్ల మనము ఆసక్తిని మనం కలిగి మనం జీవించినట్లయితే ఎంత బాగుంటుంది, ఎంత దేవుడు దాన్ని ఎంతగా మెచ్చుకుంటాడు. ఈరోజు నుండి మనం కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో కూడా మనం చూస్తున్నాం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనాల్లో మరి ప్రభులు వారు అంటూ ఉన్నారు, మీరు నులివేచ్చని స్థితిలో ఉన్నట్లయితే నా నోట్లో నుండి నేను మిమ్మల్ని ఉమ్మివేస్తాను. సో ఆ నులివేచ్చని స్థితిలో మనం ఉండకుండా దేవుని కొరకు మనము ధైర్యంగా జీవిస్తూ, దేవుని కొరకు మనం ఆసక్తి కలిగి జీవించాలి అనేటువంటి ఉద్దేశము మనం అందరం కూడా కలిగి ఉండాలి. సో నేను మీకు కొన్ని పాయింట్స్ లేక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క సేవ పట్ల, దేవుని కొరకు ప్రేమ పట్ల, ఆయన పట్ల ఆయన కొరకు ఆసక్తి పట్ల మనము ఏ రీతిగా ఆసక్తి కలిగి మనం జీవించవచ్చు, ఆ విషయాన్ని కొన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అందులో 9 స్టెప్స్ లేక 9 విషయాల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటి విషయం అదేంటంటే, దేవుని యొక్క వాక్యము మంట లాంటిది, అగ్ని లాంటిది. ఈ మంట లాంటి, అగ్ని లాంటి దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం పోషించుకుంటే మనము ఆరిపోకుండా, మనము చల్లారి పడిపోకుండా, మనము స్థిరముగా దేవుణ్ణి మనం నిలిచి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, బైబిల్ అంటా ఉంది దేవుని యొక్క వాక్యం అనేది అది మనుష్యుడు రొట్టె మూలముగా మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం మూలముగా ఆయన జీవించగలడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ప్రతిరోజు మనము వాక్యాన్ని భుజించినట్లయితే, వాక్యాన్ని మనం ధ్యానించి ఆనందించినట్లయితే అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది, ఎంతో మనకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉందని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నుండి మనం ఒక చక్కటి తీర్మానం తీసుకుందాం. నేను దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్ళను. నేను దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా నేను అడుగు బయట పెట్టను అనేటువంటి చక్కటి తీర్మానాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రతిరోజు వాక్యాన్ని మనం కేవలం చదవడం మాత్రమే కాదు ప్రియులారా, వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, వాక్యం గురించి ఆలోచించాలి. దావీదు రాజు అన్నట్లుగా, ఇదిగో నేను రాత్రివేళ నీ వాక్యం గురించి ధ్యానిస్తూ ఉన్నాను అని అంటున్నాడు దావీదు. సో ఆ రాత్రివేళ కనుక మనము మన మనస్సులో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఉదయకాలమున లేచినప్పుడు దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మనం ఉన్నట్లయితే నీటి ఓరున నాటబడినటువంటి చెట్టువలే మనం ఉంటాము, ఎల్లప్పుడు ఫలిస్తూ ఉంటాము, ఎల్లప్పుడు దేవుని కొరకు మనము ఆసక్తి కలిగి తీవ్రత మనం కలిగి జీవిస్తూ ఉంటాము అని బైబిల్ ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆకలిని, దేవుని కొరకు మీకు ఉన్నటువంటి తృష్ణను మీరు దాన్ని చల్లారి పడుకోకుండా దాన్ని కాపాడుకోవాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన అనుదిన జీవితాల్లో మనం
ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం, ఎన్నో విషయాల్లో మనం పొరపాటు పడుతూ ఉంటాం. కానీ దేవుడు వాటన్నింటినీ క్షమించి మనల్ని బలపరిచి మనల్ని లేవనెత్తి మనల్ని ముందుకు నడిపించాలని ఆశపడేటువంటి దేవుడై ఉన్నాడు. దాని కొరకు తన వాక్యాన్ని మనకిస్తూ ఉన్నాడు. తన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ వాక్యము ద్వారా మనము విజయాన్ని పొందవచ్చు. దేవుడు యెహోషువాతో మాట్లాడుతూ, యెహోషువాతో ఈ మాటలంటూ ఉన్నాడు. యెహోషువా గ్రంథము 1:8 యెహోషువా గ్రంథము 1:8 ఈ ధర్మశాస్త్రపు గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తించేదవు. చూస్తారా దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువాతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోషువా, నీవు నా మాటలన్నింటినీ కూడా గైకొని, నా ఆజ్ఞలన్నింటినీ గైకొని, నా వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే మరి నీవు నీ మార్గాల్ని సఫలపరుచుకుంటావు, నీవు ఎంతో దీవెనకరంగా ఉంటావు. కనుక ఈరోజు ధ్యానపు అంశం ఏంటంటే, మనము దేవుని కొరకు తీవ్రంగా జీవించాలంటే, దేవుని కొరకు ఆసక్తి కలిగి మనం జీవించాలంటే, మనము వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి, వాక్యాన్ని గౌరవించే బిడ్డలుగా ఉండాలి, వాక్యాన్ని ఆదరించి మరి వాక్యానికి మరి ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా మన జీవితాల్లో అది ఎంతో మేలును మాకు తీసుకొస్తుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మిగతా విషయాల్ని మనం వచ్చే రోజుల్లో మనం చూద్దాం. ఈ రోజు కొరకు ఇది చాలు. ప్రార్థన చేద్దాం. యేసయ్య, నీకు స్తోత్రాలు. నాకు మనకిచ్చినటువంటి చక్కటి తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా. అవును నాయన, నీ వాక్యము జుంటి తేనె లాంటి మధురమైనటువంటి వాక్యము తండ్రి. ఇదిగో తండ్రి, నీ మధురమైన వాక్యాన్ని మాకు అందించినందుకు వందనాలు. పరలోక మన్నాను ప్రభువా, ప్రతిరోజు మాకు అందించండి. ప్రతిరోజు మేము వాక్యాన్ని ధ్యానం చేసి ప్రభువా నీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. ఇదిగో తండ్రి, 119వ కీర్తనలో దావీదంటూ ఉన్నాడు, ఒక యవనస్తుడు తన మార్గాన్ని ఏ రీతిగా శుద్ధి చేసుకుంటాడు, నీ వాక్యానుసారంగా జీవించడం ద్వారానే. ఇదిగో తండ్రి, యవనస్తుడుగా తండ్రి మేము మా యొక్క మార్గాలను, మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులను ప్రభువా శుద్ధి చేసుకుని వాక్యానుసారంగా తండ్రి క్రీస్తుకు ప్రేమైనటువంటి బిడ్డలుగా మేము జీవించాలని ఆశపడుతున్నాం. అటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి. ఈ లోకములో తండ్రి, ఈ పాప లోకములో తండ్రి, ఈ యొక్క మోసకరమైన లోకములో తండ్రి, ఈ యొక్క అవినీతికరమైన లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి, ఇదిగో తండ్రి నీ కొరకు వెలుగు బిడ్డలుగా జీవిస్తూ, ఇదిగో నీకు మయంపరిచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసయ్య పేరట అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.